హలో యువర్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఎస్, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు స్పెషల్ 31st డే. ఈరోజు ఎండింగ్ ఇయర్ డే, ఎండింగ్ డే. సో ఎలా సెలబ్రేషన్స్ చేశారు? నేనైతే కేక్ కటింగ్ చేస్తున్నానండి. మీరు ఎలా ప్లాన్ చేసుకున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూ ఉండగానే చాలా ఫాస్ట్ కదండి 2021 అలా గడిచిపోయింది. నాకైతే అలాగే గడిచిపోయింది. నాకు ఈ 2021లో కొన్ని ఎదురైన మంచి చెడుల గురించి మీతో షేర్ చేసుకుందామని నేను ఈ వీడియో చేస్తున్నాను. 2021కి గుడ్ బై చెప్పేసి 2022కి వెల్కమ్ చెప్దాము. నాకు ఈ 2021 సంవత్సరంలో చెడు కంటే మంచి జరిగిందండి. అది ఫస్ట్ది ఏంటంటే, గాడ్ బ్లెస్సింగ్స్ వల్ల నేనైతే ఒక ఇల్లు కొన్నానండి. అది ఎక్కడ అనుకుంటున్నారా? హైదరాబాద్లో కొన్నాను. నేను ఆల్రెడీ వీడియో, గృహప్రవేశం వీడియో పోస్ట్ చేశాను. చూసిన వాళ్ళైతే థ్యాంక్స్ అండి. చూడని వాళ్ళైతే నేను వీడియో పోస్ట్ చేశాను, అది చూడండి. చూసే వాళ్ళకు కూడా థ్యాంక్స్ అండి. సో రెండోదండి, ఇలా మీ అందరి ముందుకు వచ్చి మాట్లాడగలుగుతున్నానంటే నేను 2021లోనే అండి. అది నేను 2021 ఆగస్టులో యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను. ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు పరిచయం అయ్యాను. సో ఈ రెండోది నాకు ఇది మంచి జరిగిందండి. నేను ఈ యూట్యూబ్ ఛానల్ని ఎందుకు ఎంచుకున్నానంటే, నాకు 2 బేబీస్ గర్ల్స్ అనమాట. సో వాళ్లతో నాకు ఇంట్లో టైం సరిపోతూ ఉంటుంది. కొంచెం ఖాళీ టైం దొరికినప్పుడు నేను యూట్యూబ్ బాగా చూస్తూ ఉంటాను. అయితే ఒకరోజు మా సిస్టర్ సజెస్ట్ చేసింది, బాగా యూట్యూబ్ చేస్తూ, మా సిస్టర్ నాకు ఎక్కువ సపోర్ట్ చేస్తూ ఉంటుందండి. ఎప్పుడు యూట్యూబ్ అనే చూస్తూ ఉంటావు. అసలు ఎవరితో ఫోన్ కాంటాక్ట్స్ కూడా మాట్లాడవు, అంత యూట్యూబ్ బిజీ అంటే అదేదో నువ్వే పెట్టుకోవచ్చు కదా అని చెప్పింది. సో నేను అప్పుడు ఆలోచించాను, అవును కదా, ఇదేదో బాగుంది అని. నేను కొన్ని రోజులు, ఒక 2 మంత్స్ దాకా నేను మొత్తం యూట్యూబ్ గురించి సెర్చ్ చేసి దాంట్లో కొన్ని వీడియోస్, అంటే నేను ఏ విధంగా వెళ్తే బాగుంటుందనే ఉద్దేశంతో నేను కుకింగ్ బ్యూటిషియన్ అది చూస్ చేసుకున్నాను. కానీ కుకింగ్ అంటే పిల్లలతో కొంచెం ఇబ్బంది అవుతుంది. సో అప్పుడప్పుడు నేను కుకింగ్ పెడుతూ ఉంటాను. కానీ నేను ఎక్కువ న్యూస్ పేపర్, యూట్యూబ్ చూస్తానండి. సో న్యూస్ పేపర్లో వసుంధర పేపర్ చదివిన తర్వాతనే ఏదైనా వేరే న్యూస్ చదువుతాను. వసుంధర పేపర్లో హెయిర్ కేర్, బ్యూటీ కేర్స్ అవి బాగా వస్తుంటాయి. సో నేను అవి చూసి కొంచెం, అంటే దాని మీద నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నాను. దాని తర్వాత యూట్యూబ్లో కూడా కొన్ని సెర్చ్ చేశాను. యూట్యూబ్లో సెర్చ్ చేస్తే నాకు కుకింగ్ బ్యూటీషియన్, కుకింగ్ అంటే ఇంకా హౌస్ వైఫ్ కాబట్టి ఆల్వేస్ కుకింగ్, సో కుకింగ్ బ్యూటీషియన్ పెడదామని ఆ ఉద్దేశంతో బ్యూటీషియన్ మేము బాగా తిరుగుతూ ఉంటామండి. ఓలాక్స్ బాగా చేస్తూ ఉంటాము అనే ఉద్దేశంతో ఓలాక్స్, బ్యూటీషియన్, కుకింగ్ అవి మూడు షేర్ చేశాను. కానీ ఈ మధ్యలో నేను హెయిర్ బ్యూటీ టిప్స్ కొన్ని పెట్టాలనే ఉద్దేశంతో నేను హెయిర్ బ్యూటీ టిప్స్ పెడుతున్నాను. సో అలా మా సిస్టర్ సజెస్ట్ చేయడం వల్ల నేను ఇవాళ మీ ముందు మాట్లాడగలుగుతున్నాను. సో ఎక్కువ సపోర్ట్ చేసేది నాకు మా సిస్టర్. అది ఎప్పుడు ఆల్వేస్ నాకైతే చాలా హ్యాపీగా, నాకైతే మా సిస్టర్ ఎప్పుడు ఆల్వేస్ సపోర్ట్గానే ఉంటుంది. సో ఆమె సపోర్ట్ చేస్తా, ఎక్కువ నాకు మా సిస్టర్ సపోర్ట్ చేస్తూ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సిస్టర్కి థ్యాంక్స్. తర్వాత మీ అందరికీ, నా ఫాలోవర్స్కి, కొత్త ఫాలోవర్స్కి అందరికీ థ్యాంక్స్ అండి, పేరున థ్యాంక్స్. సో అలా ఆగస్టులో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఇప్పటికైతే 5 మంత్స్ 6 మంత్స్ అయిందండి. సో అలా స్టార్ట్ చేశాను. ఈ రెండు నాకు మంచి జరిగాయి 2021లో, ఈ రెండు మంచి జరిగాయి. సో దేవుడు దయ వల్ల అయితే నేను హ్యాపీగా ఉన్నానండి. మీరు కూడా హ్యాపీగా ఉండాలి, నాలాగా హ్యాపీగా అందరు సంతోషంగా ఉండాలని. 2021లో మీకు జరిగిన విషయాలని అన్ని పక్కన పెట్టేసి 2022లో మీకు అందరికీ మంచి జరుగుద్దండి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. 2021లో ఎదురైన విషయాలు ఇవి. బ్యాడ్ అంటే బ్యాడ్ కామన్ అండి, అవన్నీ ఫేస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. నేను గుడ్ డే ఎందుకు చెప్పానంటే, నాకు ఈ రెండు, అసలు ఈ 2021ని నేను మర్చిపోలేను. ఎందుకంటే ఇల్లు కొన్నాను, యూట్యూబ్ ఛానల్ నేను మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను. మంచి కంటెంట్తోనే మీ ముందుకు వస్తానండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మరీ థ్యాంక్స్ అండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కూడా ఇలా మీ అందరికీ మంచి జరగాలని 2021కి గుడ్ బై చెప్పేసి 2022కి వెల్కమ్ చెప్పిద్దాము. 2022 భగవంతుడు దయ వల్ల మనము ఆయుర ఆరోగ్యాలతో అందరూ బాగుండాలి, అందులో బాగుండాలి అని నేను మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో
కంపల్సరీ కామెంట్ రూపంలో డిసెంబర్ 31st జనవరి 1st ఎలా సెలబ్రేషన్ చేశారనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ అందరి విషెస్ నాకు ఉండాలండి. కంపల్సరీ మీ విషెస్ లేనిది నేను అసలు అయితే ముందుకు వెళ్ళలేను. సో ప్లీజ్ సపోర్ట్ మీ, కామెంట్ రూపంలో తెలియచేయండి. మళ్ళీ డిసెంబర్ 31st జనవరి 1st ఎలా సెలబ్రేషన్ చేసుకునే అనేది కూడా మీరు కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. సో థ్యాంక్స్ అండి అందరికీ, నా సబ్స్క్రైబర్స్కి ఫాలోవర్స్కి. ఐ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. సో థ్యాంక్స్ అండి.